అసెంబ్లీ వేదికగా జగన్ మాస్టర్ ప్లాన్ ఏం చేయబోతున్నారంటే, ఏపీలో ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలైంది. ప్రధాన పార్టీలు గెలుపు కోసం కొత్త వ్యూహాలతో ముందుకు వెళుతున్నాయి. వైసీపీ అభ్యర్థుల ఎంపిక కసరత్తు తుది దశకు చేరింది. టీడీపీ, జనసేన తమ అభ్యర్థుల తొలి జాబితా ప్రకటనకు సిద్ధమయ్యాయి. ఏపీలో బీజేపీ రాజకీయం అంతు చిక్కడం లేదు. కాంగ్రెస్ పూర్వ వైభవం కోసం ప్రయత్నిస్తోంది. ఈ సమయంలోనే మరోసారి అధికారం లక్ష్యంగా అసెంబ్లీ వేదికగా సీఎం జగన్ కీలక ప్రకటనలకు సిద్ధమవుతున్నారు. ఏపీలో ఈ ప్రభుత్వ హయాంలో చివరి అసెంబ్లీ సమావేశాలకు గవర్నర్ అబ్దుల్ నజీర్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నెల 5వ తేదీ ఉదయం 10 గంటలకు ఉభయ సభలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలలో మొదటి రోజు గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆ తర్వాత సభ వాయిదా పడనుంది. సభ వాయిదా పడిన తర్వాత బిజినెస్ అడ్వైజరీ కమిటీ బీఎస్సీ సమావేశం జరగనుంది. సమావేశాలు ఎన్ని రోజులు జరపాలనే దానిపై నిర్ణయం తీసుకోనున్నారు. ఎన్నికల సమయం కావడంతో ప్రభుత్వం ఓటాన అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. ఈ నెల 6న ప్రవేశపెట్టాలని భావించిన 7వ తేదీన సభలో ప్రతిపాదించేలా నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ సమావేశాల్లోనే పలు బిల్లులను సభలో ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అదే సమయంలో వైసీపీ, టీడీపీ రెబెల్ ఎమ్మెల్యేలపైన స్పీకర్ నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. సమావేశాలు 5వ తేదీ నుంచి 8వ తేదీ వరకు కొనసాగే ఛాన్స్ ఉంది. చివరి రోజున రెబెల్ ఎమ్మెల్యేలను తన ఎదుట ప్రత్యక్షంగా హాజరు కావాలని స్పీకర్ ఆదేశించారు. ఈ నెల 5వ తేదీలోగా నోటీసులకు సమాధానం ఇవ్వాలని సూచించారు. ఈ నెల 27వ తేదీన రాజ్యసభ ఎన్నికల పోలింగ్ జరగనుంది. టీడీపీ తమ అభ్యర్థిని బరిలోకి దింపేందుకు సిద్ధమవుతోంది. వైసీపీలో సీట్లు దక్కని ఎమ్మెల్యేల మద్దతుతో తమ అభ్యర్థిని గెలిపించుకోవాలని భావిస్తోంది. దీంతో 8న స్పీకర్ తీసుకునే నిర్ణయం కీలకం కానుంది. ఇక ఎన్నికల ముందు చివరి సమావేశాలు కావడంతో పాటుగా బడ్జెట్ ప్రతిపాదించే వేళ జగన్ ప్రభుత్వం ఎన్నికల వరాలు ప్రకటించే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. 2019 ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను 99% అమలు చేస్తామని చెబుతున్న ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వచ్చేందుకు కొత్త హామీలను సిద్ధం చేస్తోంది. మేనిఫెస్టోలో ప్రకటించడానికి ముందే బడ్జెట్లో ఈ కొత్త వరాలను ప్రస్తావించే అవకాశం ఉందని అధికార పార్టీలో చర్చ జరుగుతోంది. ప్రధానంగా మహిళలు, రైతులు, ఉద్యోగులకు సంబంధించి కొత్త నిర్ణయాలు ఉంటాయని తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే ఇక ప్రజల్లోకి వెళ్లాలని సీఎం జగన్ భావిస్తున్నారు. దీంతో అసెంబ్లీ వేదికగా ప్రభుత్వం చేసే ప్రకటనలపైన ఆసక్తి కనిపిస్తోంది.